हाय अंडी अंदर की नमस्कार ईरोजु मोदटि रेसीपी वच्चेंडि अम्मवारिकि एंत इष्टमैन कट्टि पोंगलि दीनि चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु दीनि एला प्रिपेर चेस्तुन्नानो चूडंडि मोदटि रोजु नैवेद्यं वच्चेंडि कट्टि पोंगलि दीनि तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु एला तयारु चेसुकोनि चूपिस्तानंडि दीनि स्किप चेयकुंडा चूडंडि ముందుగానండి కట్టి పొంగలి తయారు చేయడానికి నేను 1 కప్పు రైస్ 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఈ బియ్యాన్ని నేను శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ లిప్లో ఈ బియ్యానికి నేను ఒక వంతుకి 3 వంతుల వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకోవాలండి 3 వంతుల వాటర్ వేసుకోవాలి 3 వంతుల వాటర్ వేసుకునండి కుక్కర్లో అలాగే పసుపు చిటికెడు పసుపు ఎల్లో కలర్ లో ఉండాలి కాబట్టి చిటికెడు పసుపు అలాగే తగినంత salt వేసి మనం కుక్కర్ ని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి మనకి విజిల్ వచ్చేసింది చూసారా దీంట్లో మనం కొంచెం చిక్కగా అవుతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడండి పాన్ పెట్టుకున్నాను పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఆవనే వేసుకుంటే చాలా మంచిదండి అలాగే 2 స్పూన్ల శనగపప్పు 2 స్పూన్ల మినపప్పు 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి బాగాని వేగుతున్నాయి కదండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలండి అలాగే కొంచెం మిరియాల పొడి లేదా మిరియాలు అలాగే ఎండిమిర్చి కూడా వేసి కరియపాకు వేసి బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఆల్్రెడీ మనం కుక్కర్ లో ఉడికి చెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్ లో తీసేసుకుందాం చూసారు కదండి చాలా టేస్టీ అయిన కట్టి పొంగలి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు